సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్సు నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. కోదాడ పట్టణంలోని తమరబండపాలెం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీఓ సూర్యనారాయణతో ఆయన కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో గోనె సంచులను, సంచులకు వేసే ట్యాగర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం 4 దశాబ్దాల నాటి పురాతన దేవాలయాలమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోదాడ పట్టణంలోని సనా కళాశాలలో జరుగుతున్న కులగణన ఆన్లైన్ సర్వేను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తప్పులు లేకుండా కులగణన ఆన్లైన్ సర్వే చేయాలని సిబ్బందికి సూచించారు. కోదాడ డివిజన్లో బండపాలెంలో పిఎస్సిఎస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో రావడం జరిగింది. ఇది సన్నధాన్యం సంబంధించిన సెంటర్లు. ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా సజావుగా నడుస్తూ ఉన్నది. ఇంకా రైతులు ఇక్కడ వచ్చి ప్యాడీ ఇక్కడ పోసుకుని అదే విధంగా ఇమీడియట్లీ ఎఫెక్యూ నార్మ్స్ ప్రకారం కాటా పెట్టేసి ప్యాక్స్ నింపడం కూడా నడుస్తుంది. యావరేజ్ గా ఇక్కడ నుంచి రోజు 2 లారీలు పోతా ఉన్నాయి. ఇంకా అవసరాన్ని బట్టి 2 మంది వస్తే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ చాలా సజావుగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాకా 1 లక్ష మెట్రిక్ టన్ పైగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ల్యాబ్ ఎంట్రీలు మిగతా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన వెంటనే ఫార్మర్స్ అకౌంట్ లో డబ్బు పంపడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఈ రోజుకే 125 కోట్ల రూపాయలు ఆఫ్ అమౌంట్ ఫార్మర్స్ అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగింది. ఇమీడియట్లీ వారికి ఇది పంపిస్తూ ఉంది. ఈ బోనస్ అమౌంట్ కూడా వెంటనే నెక్స్ట్